ప్రతి వ్యక్తిలో ప్రతి ప్రాణిలో ప్రజలంతా భగవంతుని చూస్తేనే దేవాలయాలు నిర్మించుకునేందుకు సార్థకత వస్తుందని తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెద్దమ్మ దేవాలయం నిర్మాణానికి పరిశీలించడానికి తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి శంకరంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చిన్నశంకరంపేటలో పెద్దమ్మ స్వరూపంగా అవతరించబోతుందని, ప్రతి ప్రాణిలో ప్రతి వ్యక్తిలో ఆ పరమాత్మని అందరూ దర్శించుకోవాలని స్వామీజీ అన్నారు. తల్లిదండ్రులను పూజించాలని, పెద్దలను గౌరవించాలని, ప్రతి ఇంట్లో శ్రీమాతే నమః అని 108 సార్లు జపించాలని, పెద్దమ్మ దేవాలయం త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన అన్నారు. అలాగే చిన్నశంకరంపేటలో ఉన్న ప్రాచీన సోమేశ్వర దేవాలయాన్ని కూడా పునఃప్రతిష్ట చేసుకోవాలని, దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని వైభవోపేతంగా చేసుకోవాలన్నారు స్వామీజీ. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం అధ్యక్షులు జాలాశ్యాం, చిన్నశంకరంపేట ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి, జాల రవి, మేడి పెంటయ్య, ఎల్లబోయిన బాబు, రాధాకృష్ణ, రమేష్ గౌడ్, నారాయణ, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. సదానందమహం వందే మదనానంద సన్నిహితం పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం. ప్రపంచంలో అంతటా ఉన్న పరమాత్మ స్వరూపం మన శంకరంపేటలో పెద్దమ్మ స్వరూపంగా అవతరించబోతున్నది. దానికి అందరం కలిసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఉంది. సహాయ సహకారాలు అంటే ద్రవ్యం మాత్రమే కాదు, దీని గురించిన ప్రస్తావన, దీని గురించిన మాటలు, దీనికి సహాయము అన్నీ కూడా ఆ గుడి పూర్తి కావడానికి ఏర్పాటు చేసుకోవడానికి దోహదమవుతాయి. అంతేకాక దేవాలయం త్వరగా నిర్మాణం పూర్తి కావాలని అందరం కోరుతున్నాం కనుక ప్రతి ఇంట్లో శ్రీమాత్రే నమః అని 108 సార్లు భోజనం చేయకముందు ప్రతిరోజు చేయాల్సింది. అంతేగాక ప్రతి వ్యక్తిలో పరమాత్మను చూస్తూ, దేవాలయం అనేది కేవలం దేవుణ్ణి ఒక రాయిని తీసుకొచ్చి ఒక దేవతామూర్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనం పూజ చేస్తాం, అంటే రాయిని కూడా దేవునిగా మార్చుకొని పూజ చేస్తాం. మరి తిరిగే ప్రతి ప్రాణిలో, తిరగని ప్రతి ప్రాణిలో కూడా భగవంతుని చూసినప్పుడే దేవాలయాలు కట్టుకున్నందుకు సార్థకత వస్తుంది. కనుక ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను పూజించడం, పెద్దలను గౌరవించడం అన్నీ నేర్చుకుంటూనే సంస్కృతి సంప్రదాయ వారసత్వాలు సంరక్షించుకొని మన ఇక్కడ నూతన దేవాలయాలు నిర్మాణం చేసుకోవాలి మన చిన్నశంకరంపేటలో. అంతేకాక ప్రాచీనమైనటువంటి సోమేశ్వర దేవాలయం ఉంది, దాన్ని కూడా అందరం కలిసి పురస్చరణ చేసుకొని ఇంకా వైభవోపేతంగా ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యమైన ప్రేమ లభించుగాక అని చెబుతూ, కంకర్ కంకర్మే శంకర హై, రేణు రేణువులో వేణు మాధవుణ్ణి, అనుమనువులో అమ్మవారిని చూస్తూ అందరినీ అలరించాలని, అందరితో ప్రేమతో ఆప్యాయతతో జరిగే శక్తిని మీకు ప్రసాదించాలని గురువుగారిని అర్థిస్తున్నాను.